మీకు ఇష్టమైన హీరో అప్డేట్స్ ని ముందుగా పొందాలనుకుంటున్నారా? అయితే జిఎస్కే ఫిల్మీ అప్డేట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హలో ఎవరీవన్, వెల్కమ్ టు జిఎస్కే ఫిల్మీ అప్డేట్స్. సామాన్యుడు విశాల్ గారి న్యూ మూవీ, వాస్తవానికి మూవీ డిసెంబర్లో రిలీజ్ అవ్వాలి, అయితే పోస్ట్ పోన్ చేసి మనకి జనవరి 25కి అయితే పోస్ట్ పోన్ చేశారు. కొన్ని కారణాల వల్ల జనవరి 25 నుంచి కూడా పోస్ట్ పోన్ చేసి ఫిబ్రవరి 4 అయితే మూవీని అయితే రిలీజ్ చేశారు. సో అదిరిపోయిందా మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం తెలుసుకుందాం. లెట్స్ గో ఆన్ ద రివ్యూ. స్టారింగ్ విశాల్ అండ్ డింపుల్ హయాతి. మూవీలో వీళ్ళిద్దరు లీడ్ రోల్ ప్లే చేశారు. మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ గురించి వెళ్తే యోగి బాబు, రవీనా రవి, ముత్తు అండ్ తులసి, ఆర్ఎన్ఆర్ మనోహర్ అండ్ ఫైనల్లీ కవిత భారతి గారు తదితరులు ముఖ్యమైన పాత్రలో పోషించారు. యాక్టర్స్లో ఎవరికి వాళ్ళు బాగానే చేశారని చెప్పాలి. యోగి బాబు గారి క్యామెరా ది బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. దిస్ ఫిలిం సామాన్యుడు నాట్ ఏ కామన్ మ్యాన్. ఇట్ ఈజ్ డైరెక్టెడ్ బై సరావానంద్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ శంకర్ రాజా, ద మోస్ట్ కాంప్లికేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. 8 మూవీ తర్వాత విశాల్ గారు తీస్తున్న ఫస్ట్ మూవీ సామాన్యుడు నాట్ ఏ కామన్ మ్యాన్. సో అయితే చక్ర 8 మూవీస్ లాగా ఈ మూవీ బాగుందా లేకపోతే బ్లాక్ బాస్టర్ అయింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మూవీ అనేది వన్ టైం వాచబుల్ అనమాట. సో అంతగా అయితే ఏం లేదు, కాదు డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేశారు గైస్. సో 8 మూవీ లాగా కాకుండా, చక్ర మూవీ లాగా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సో వన్ టైం వాచబుల్ మూవీ అనమాట ఇది. పర్ఫార్మెన్సెస్ పరంగా విశాల్ అండ్ డింపుల్ హయాతి చాలా బాగా చేశారని చెప్పాలి. అంతేకాకుండా ఆర్టిస్టులు కూడా ఎవరికి వాళ్ళు, యోగి బాబు గారు లాంటి వాళ్ళు చాలా బాగా చేశారు. సో పర్ఫార్మెన్సెస్ పరంగా చాలా బాగుంది, కానీ స్టోరీలో పెద్దగా గ్రిప్ అనేది లేదనమాట. సో అదనమాట గైస్, విశాల్ గారి ఫ్యాన్స్ అయితే 8 చక్ర మూవీ సరిగ్గా ఆడలేదు బాక్సాఫీస్ దగ్గర. అయితే ఈ సామాన్యుడు మూవీ ఎలా ఉంటుంది అనేది, ఎంత బ్యాకప్ ఇస్తారనేది చాలా బాగా వెయిట్ చేశారు. అయితే ఇది ఒక డిసప్పాయింట్ అనే చెప్పాలి విశాల్ గారి ఫ్యాన్స్కి అయితే, ఎందుకంటే ఈ మూవీ వన్ టైం వాచబుల్. సో అంతగా ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు. టీజర్ ట్రైలర్స్ కూడా పెద్దగా ఏమీ లేవన్నమాట. సో నాకు తెలిసి ట్రైలర్ అయితే కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగించేలాగా ఉంది, అయితే మూవీలో గ్రిప్ లేదు. ఇంతకీ రివ్యూ ఎట్లా చెప్పావు, మరి స్టోరీ ప్లాట్ ఏంటి భయా అని మీరు అడగచ్చు. సో స్టోరీ ప్లాట్ ఏంటంటే, సామాన్యుడు నాట్ ఏ కామన్ మ్యాన్ లాగా మనకి విశాల్ గారు అయితే కనిపిస్తారు. సో అంటే కామన్ మ్యాన్ ఒక క్రైమ్కి అయితే ఎదురు తిరుగుతారనమాట విశాల్ గారు. సో అది మూవీలో చూసి తెలుసుకోండి. ఒక క్రైమ్ని అయితే మనకు చూపిస్తారనమాట, క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. సో మీరు థియేటర్లో అయితే వాచ్ చేయండి గాయ్. సో అదనమాట మూవీలో మనకి టెక్నిక్ యూస్ అండ్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం, ఇక స్క్రీన్స్ కానీ మనకి గ్రాఫిక్స్ కానీ చాలా బాగా అయితే చూపించారు. సో కొద్దిగా పూర్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట వీడియో మనకి. ఇక మూవీ రేటింగ్ అయితే 3 అయితే ఇస్తున్నారనమాట మూవీకి. సో అదనమాట గైస్, 3.5 మన రేటింగ్ అయితే. లైక్ దిస్ మోర్ ఫిల్మీ అప్డేట్స్, స్టే ట్యూన్ ఫర్ జిఎస్కే ఫిల్మీ అప్డేట్స్.